నాకు ఊరు తెలుసు వయసు అంటే ఇంకా మా ఇంట్లో చెడుతున్నారు కానీ పని పాట లేక తిరుగుతున్నావు అని ఆ తమ్ముళ్ళలో క్యారెక్టర్ తిట్టినట్టు తిట్టేవాళ్ళు నన్ను. కానీ అప్పటికి భగత్ సింగ్ చచ్చిపోయాడు, అమరుడైపోయాడు, బలిదానం చేశాడు దేనికి, దేశం కోసం, సమాజ హితు కోసం. నేను ఆయన డైరీస్ చదివాను. మహాత్మా గాంధీతో సహా అందరూ ఆయన అడిగారు భగత్ సింగ్ నువ్వు క్షమాభిక్ష అడుగు, నీ క్షమాభిక్ష అని చచ్చిపోతున్నారు, చాలా బాధేసింది ఆ మాటలకి. ఇప్పుడు అదే వయసులో ఉన్న పిల్లలు రకరకాలుగా తిరుగుతున్నారు, కానీ ఆ వయసులో అంతే వయసు పిల్లవాడు భగత్ సింగ్ నాకంటే 20 ఏళ్ళు చిన్నవాడు, చిన్న 20 ఏళ్ళ క్రితం చచ్చిపోయాడు. నాకంటే చిన్న 20 ఏళ్ళ వయసు తక్కువ చచ్చిపోయాడు, నేను 24 ఏళ్ళు చచ్చిపోయాడు. అది ఇప్పటికీ నా గుండెల్లో చాలా బాధగా ఉంటుంది. చాలామంది నాలాగా బాధ్యత లేకుండా తిరిగే వయసులో అతను సమాజం, దేశం బాధ్యత తెలుసుకొని ఫ్యూచర్ని కూడా ఆలోచించుకొని రాబోయే తరాలను కూడా ఆలోచించుకొని చనిపోయాడు. ఎందుకంటే మనందరికి గుర్తుంది అతని బలిదానం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పుట్టాడు భారతదేశంలో? ఇప్పుడు భారతదేశంలో పుట్టలేదు, ఇప్పుడు పాకిస్తాన్లో పుట్టాడు, అప్పటి అఖండ భారతంలో పుట్టాడు. అలాంటి వ్యక్తి స్ఫూర్తి నాకు, నా గుండెలు ఇంకా ఉంది, అది చచ్చిపోలేదు. ఈరోజు నువ్వు భగత్ సింగ్కి నా మనస్ఫూర్తిగా నేను చెల్లి, నీ స్ఫూర్తి చచ్చిపోలేదు మిత్రమా, నేను ఉన్నాను. నేను అప్పుడప్పుడు కొంచెం టీవీ డిబేట్స్ కూడా చూస్తుంటాను. మాట్లాడేవాడు మాట్లాడకుండా మీరు చెప్పండి కూడా.